నేడు మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధూలే నాసిక్లో ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో యాదగిరిగుట్ట చేరుకోనున్న రేవంత్ రెడ్డి మూసీ నది పరివాహక ప్రాంతంలో నేడు ముఖ్యమంత్రి పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతున్న కుటుంబ సమగ్ర సర్వే నేటితో ముగియనున్న స్టిక్కరింగ్ రేపటి నుంచి సర్వే వివరాల నమోదు టెట్ ఫీజును తగ్గించిన ప్రభుత్వం ఒక పేపర్కు 250 రూపాయలు రెండు పేపర్లకు 1000 రూపాయల తగ్గింపు నేడు ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవగాహన వారోత్సవ కార్యక్రమం ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తగ్గిన బంగారం వెండి ధరలు హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 77680 రూపాయలు ఫార్ములా 1 రేసింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చిన కేటీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకే ఫార్ములా 1 ను తీసుకొచ్చినట్లు వెల్లడి కేసులకు భయపడేది లేదని స్పష్టీకరణ సర్పంచుల సమస్యలకు బీఆర్ఎస్ కారణమన్న మంత్రి శ్రీధర్ బాబు సర్పంచులకు చెల్లించాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపణ ఓటమిని అంగీకరిస్తున్నానన్న కమలా హారిస్ శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించాలని పార్టీ నేతలకు పిలుపు లండన్ లో పర్యాటక శాఖ రోడ్ షో తెలంగాణ స్టాల్ ను సందర్శించిన కేంద్ర మంత్రి శేఖావత్ సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని వెల్లడి ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నియామక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని స్పష్టీకరణ శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక సూచనలు ఇరుముడి కట్టులో కర్పూరం అగరబత్తిలో రోజ్ వాటర్ తీసుకురావద్దని విజ్ఞప్తి నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఇథనాల్ పరిశ్రమలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్న మంత్రి తుమ్మల పత్తి ధాన్యం కొనుగోళ్లను సమీక్షించిన మంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటేనన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని వ్యాఖ్య నేడు భారత్ దక్షిణాఫ్రికాల మధ్య టీ20 మ్యాచ్ రాత్రి 8:30 తొలిపోరు రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న చలి ఢిల్లీలో రోజురోజుకు తీవ్రమవుతున్న వాయు కాలుష్యం ఈ ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత సూచి 384గా నమోదు